గలబిలచిబుకం మధ్య మార్గం సుషుమ్నాం అకార్డింగ్ టు గోరఖనాథ్. గోరఖనాథుడు ఏం చెప్తున్నాడు? గలబిల, గలబిల అంటే గళం అంటే కంఠం, ఇది బిలం అంటే లోపల. గలబిల చిబుకం, ఇది గళ లోపల ఉండేటువంటిది బిలం. బిలం అంటే బిలం లోయలాగా, ఒక గుహలాగా. అందుకొరకే ఇప్పుడు చెప్తామేనండి, గళ బిల అంటే లోపల ఉండే మార్గం పైకి. ఈ గళ బిలం అంటే కంఠము నుంచి చిబుకము మధ్యలో సహస్రారము వరకు, అంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది హెడ్ వరకు ఉండే లోపలి గుహలోపలి మార్గం. దీనికి భ్రమర గుహ అని పేరు. భ్రమర గుహ చక్రము దీన్ని అంటారు. ఎక్కడి నుంచి? ఈ కంఠం విశుద్ధి, ఇక్కడ విశుద్ధే కంఠదేశస్య, ఇక్కడ విశుద్ధి చక్రం ఉన్నది. ఇక్కడ దీని తర్వాత ఆజ్ఞాచక్రం. విశుద్ధి చక్రం మధ్యభాగం, ఆజ్ఞాచక్రం మధ్యభాగం నుంచి చిబుకం దగ్గర పాలభాగం దగ్గర భ్రమర గుహ, దానికే గలబిల మధ్య మార్గం. ఈ గలబిల మధ్య మార్గం నుంచి సుషుమ్న నాడి ఉన్నది. ఇది సహస్రారం వరకు వ్యాపించి ఉన్నది. అయితే గలబిల మధ్య, గలబిల చిబుకం మధ్య మార్గం సుషుమ్నం, సుషుమ్న నాడి ఇది. ఎడా పింగళ అండ్ సుషుమ్న మూడు నాలుగు ఇక్కడ నర్తిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇవి రెండు కాకుండా సూర్యనాడి నడుస్తుంది, చంద్రనాడి నడుస్తుంది సమానంగా. సూర్యచంద్ర సమశ్వాసం అంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి సమానంగా నర్తింపజేసినట్టయితే, దీంట్లో ఉత్తీర్ణుడు అయిన తర్వాతనే, ఉత్తీర్ణుడు కాకముందు చేయలేడు. చేస్తూ లాహిరి అంతర్వాతం మూర్ధకుంభకం నిత్యం. ఈ లాహిరి అంతర్వా, లాహిరి క్రియ అంటే అంతర్వాతం, మన లోపల ఉండేటువంటి ప్రాణవాయువును మనం పైకి తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడు ఈ రెండు నాళ్ళతో సంబంధం ఉండదు, అప్పుడు సుషుమ్న ఓపెన్ అవుతుంది. సూర్యచంద్ర సమశ్వాసముల చేత సుషుమ్న ఓపెన్ అవుతుంది. అది పెద్ద సబ్జెక్టు, అది ఈ సబ్జెక్టు తర్వాత వస్తుంది. అయితే ఈ రెండింటినీ యోగులు ఎప్పుడు సుషుమ్నను అంటిపెట్టుకొని ఉంటారు, సుషుమ్న లోపల నిలబడతారు. మనం ఇక్కడ సూర్యచంద్ర నాడుల్ని పట్టుకొని ఉన్నాం. విఆర్ డిపెండింగ్ ఆన్ ది సూర్య అండ్ చంద్ర నాడీస్ ఓన్లీ. విఆర్ అవే ఫ్రమ్ ది సుషుమ్న, ఎందుకంటే సుషుమ్న మార్గంలో వీటిని ఆఫ్టర్ స్వరయోగ సూర్య చంద్రుల్ని జయించిన వాడు మాత్రమే సుషుమ్నను అంటిపెట్టుకొని ఉంటాడు. ఇక్కడ మనం ఈ విధంగా చూడాలి. ఇప్పుడు సూర్యనాడి నడుస్తుందా, చంద్రనాడ? సూర్యచంద్ర సమశ్వాసమైనప్పుడు వాడు యోగి సుషుమ్నలో వర్తిస్తుంటాడు, అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ మాత్రం సపోజ్ సూర్యనాడి నడుస్తుంది, సూర్యనాడి నుంచి మనం చంద్రనాడికి మార్చాం. చంద్రనాడికి మారినప్పుడు సూర్యనాడి ద్వారా వాయువును తీసుకునే వ్యక్తి సూర్యనాడి ద్వారా వాయువును తీసుకోకుండా చంద్రనాడి ద్వారా వాయువును మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తికి, అప్పుడు సూర్యనాడి నుంచి నడిచేటప్పుడు రజోగుణము లేదా తమోగుణములో ఉంటాడు ఫస్ట్, మనస్సు చంచలంగా ఉంటుంది సెకండ్, తర్వాత ఉష్ణతత్వం పెరిగిపోతుంది బాడీలో థర్డ్, వాతతత్వం నశించిపోతుంది, కఫతత్వం నశించిపోతుంది. ఇవి రెండు తత్వాలు ఉండవు సూర్యనాడి ప్రయోగంలో ఉన్నప్పుడు. తర్వాత సూర్యనాడి ప్రయోగంలో ఉన్నవాడు ఉద్రిక్తపరుడై ఉంటాడు. ఆల్వేజ్ ఈ వాంట్స్ టు ఫైట్ విత్ అదర్స్, ఆ కోరికలు ఎక్కువగా ఉంటాయి. అదే చంద్రనాడి యొక్క
చంద్రనాడి నడిచినప్పుడు, చంద్రనాడి ప్రయోగం చేసినప్పుడు సత్వగుణ ప్రధానుడై ఉంటాడు. విద్యా సంబంధిత విషయాన్ని, భగవత్ సంబంధిత విషయాన్ని, త్రాద సత్సాంగత్యాన్ని, మిత్రత్వాన్ని కోరుకుంటాడు. కాబట్టి మనం ఆలోచించేసుకోవాలి. మనం సూర్యనాడి నడిచినప్పుడు ఆల్వేస్ చంద్రనాడి వైపు వెళితే మనం ధర్మ మార్గ ప్రవర్తనమై ఉంటాం, సత్సాంగత్యాన్ని కలిగి ఉంటాం, మంచి పనులు చేయడానికి ఇష్టపడతాం, జటిలమైన సమస్యలను కూడా పరిష్కరించే శక్తియుక్తుల్ని కలిగి ఉంటాం. తర్వాత మంచి విజ్ఞాన ఖననం కావడానికి అది దారి చూపిస్తుంది. ధర్మ పథంలో ప్రయాణించడానికి చంద్రనాడి దారి చూపుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు నాడుల యొక్క గుణగణాదుల్ని అనుసరించి మన లోపలికి ఇన్వైట్ చేయాలి. అందుకొరకే సూర్య చంద్ర స్వరారాధన మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చెప్పుకున్నాం సూర్యుని గురించి, చంద్రుని గురించి. మిత్రం మిత్రేణ సంధానం అంటే సూర్యనాడి నుంచి కూడా ఉపయోగాలు చాలా ఉన్నాయి, లేవనడానికి వీల్లేదు. సూర్యనాడి నుంచి మనము మిత్రస్థో రవిహి, మిత్రుడు అంటే సూర్యుడు, ఆ సూర్యనాడి నుంచి వాయువుని తీసుకొని సూర్యగ్రంథి వైపు వెళ్ళినట్టయితే ఇక్కడ ఉండేటువంటి సమస్త వ్యాధుల్ని నశింపచేసుకోవడానికి అవకాశాలున్నాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు సాధకుడు సూర్యనాడి నుంచి చంద్రనాడికి మారాలి అంటే ఏం చేయాలి? మొదట త్రిబంధాల్లో కూర్చోవాలి. త్రిబంధం అంటే మూలబంధము, డ్యాన బంధము, జాలంధ్ర బంధము.